హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే పోలీస్ ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయండి. సిఐఎస్ఎఫ్ అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే 2024 పోస్టులు అయితే భర్తీ అయితే జరిగాయి. చాలా మంచి జాబ్స్ అండి. మనకి ఇండియా సిటిజన్స్ ఎవరైనా సరే మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చాలా తక్కువగానే ఇచ్చారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో అయినా చేస్తాను, లేకపోతే వెంటనే రిప్లై అయినా ఇస్తాము. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఏమైనా ఫస్ట్ స్టేజ్ ఏమైనా చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ జాబ్ మ్యాలర్స్, ఇంటర్మీడియట్స్ ఇలాంటివన్నీ వెంటనే పోస్ట్ చేస్తాము. అందులో అయితే యూట్యూబ్ ఛానల్లో అయితే లేట్ కావచ్చు, కానీ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో అయితే వెంటనే పోస్ట్ చేస్తున్నాం కదా. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే జాయిన్ అయిపోండి అందులో కూడా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడండి, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్ అయితే వచ్చింది కదా. సో రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ అని ఇచ్చారు చూడు. ఫైర్ మ్యాన్ జాబ్స్ అయితే మేల్ క్యాండిడేట్స్కి 2024 సిఐఎస్ఎఫ్ అనేది ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఇది నోటిఫికేషను. డేట్స్ ఆఫ్ సబ్మిషన్ అయితే ఇచ్చారు. సో డేట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు 31/8/2024 నుంచి 30 సెప్టెంబర్ వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. క్లోజింగ్ డేట్ చూడండి 30/9/2024 up to 9/12 వరకు అయితే ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్. ఇది మిస్ అయితే కనుక మీకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పోస్టులు మళ్ళీ లాస్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోండి. అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్స్ ఇండియన్ సిటిజన్స్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ద టెంపరీ పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇన్ పే లెవెల్. మనకేంటంటే స్టార్టింగ్ వచ్చేసరికి ఏంటంటే 21,000 to 69,000 వరకు అయితే మనకి శాలరీ అనేది ఉంటుంది. అండ్ ప్లస్ అలవెన్సెస్ అంటే మనకేంటంటే ఫుడ్ కానీ రూమ్ కానీ ఇలాంటివంతా కూడా, అంటే ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇలాంటివంతా ప్లస్ అలవెన్సెస్ అంటే మనకి మంచి శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ విల్ బీ యాక్సెప్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లైన్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ మనకి ఏంటంటే ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, పిఈటి టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ విల్ బీ షెడ్యూల్డ్ అండ్ కండక్టెడ్ అని ఇచ్చారు. సో మనకి వీళ్ళు ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళు పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషను అండ్ రిటర్న్ ఎగ్జామినేషను అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఒకటి, రివ్యూ మెడికల్ టెస్ట్ ఎలా ఉందో చూస్తారు. సో ఆల్మోస్ట్ పోలీస్ జాబ్స్ అంటే అన్ని టెస్టులు కూడా ఉంటాయి, మీకు అయితే చెప్పనవసరం లేదు. సో ఇవి మెయిన్ వాళ్ళు అయితే క్లారిటీగా మెన్షన్ చేసేసారు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండర్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ మోడ్ విల్ బీ కండక్టెడ్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, సిబిటీ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ అండ్ టెస్ట్ అయితే ఉంటుంది, లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. వీళ్ళైతే అన్ని క్లారిటీగా అన్నీ చెప్పారు ఇక్కడ చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, వెరిఫికేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విల్ బీ క్రైటీరియా ఆఫ్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ త్రూ ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్. సో ఏంటంటే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మనకి ఇంటర్వ్యూ డేట్కైనా అప్లై చేసేటప్పటికైనా సరే ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. అండ్ ది క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ద పిఈటి పిఎస్టీ డివి అండ్ బ్రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ ద షార్ట్ లిస్టెడ్ స్టేట్ ఏరియా వైజ్ అండ్ కేటగిరీ వైజ్ ఆన్ ద బేసిస్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ అపేరింగ్ ద డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ ఫర్ డిఎం విల్ బి అబౌట్ 2 times ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ నోటిఫైడ్ ఇచ్చారు. సో ఏంటంటే టెస్ట్లన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు 2 times అయితే నోటిఫికేషన్, అంటే మీకు టెస్ట్లన్నీ ఎవరైతే అన్నిటిలో కూడా క్వాలిఫై అవుతారో మన అంటే మన స్టేట్లో ఎక్కడైతే అక్కడ మెడికల్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయనైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, ఆఫ్టర్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత
స్టేట్ అంటే స్టేట్లో అంటే మనకి స్టేట్ వైజ్ ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మెరిట్ లిస్ట్ విల్ బీ డ్రాన్ సపరేట్లని ఇచ్చారు. అదొకటి, ఇవన్నీ ఒకసారి అయితే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ ఒకసారికి ఏంటంటే ఇక్కడైతే చూడండి ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఇవన్నీ స్టేట్ వైజ్గా ఇచ్చారు, ఒక్కొక్క స్టేట్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని. సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తా, ఎంటైర్ స్టేటు 11 ఇచ్చారు అన్రిజర్వ్డ్. అండ్ నాక్సల్ మెల్టెన్సీ ఏరియా ఇచ్చి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో అవి కూడా ఎలా అంటే కేటగిరీ వైజ్ క్యాస్ట్ వైజ్గా కూడా ఇచ్చారు. సో అది ఒకటి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ చూడండి ఎంటైర్ స్టేట్ ఒకటి ఇచ్చారు అండ్ నక్సల్ మల్టెన్సీ ఇచ్చారు. మొత్తం 19 వేకెన్సీస్ అయితే 19 ప్లస్ ఇవి ఒక 7 అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా 26 వేకెన్సీస్ అయితే తెలంగాణకు అయితే ఉన్నాయి. ఇవి వేకెన్సీ లిస్టు. సో మీరు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు చూడండి. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఆన్ ఆర్ బిఫోర్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఇచ్చారు. సో మీరు 12th క్లాస్ పాస్ అయిన వాళ్ళు విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే అంటున్నారు. ఎవరైతే సైన్స్ సబ్జెక్ట్ ఉంటుందో 12th క్లాస్లో వాళ్ళు అప్లై చేసుకోండి. బిఫోర్ మీకు డేట్స్ ఉన్నంత వరకు అంటే September 30 వరకు డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అప్పటిలోకి మీరు అప్లై అనేది చేసుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు 18 to 23 ఇయర్స్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చి మనకి ఏంటంటే ఈ డేట్స్ మధ్య పుట్టే వాళ్ళు అంటే 2001 నుంచి 2006 మధ్యలో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవాలని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ ఓబీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, చిల్డ్రన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళకి ఏంటంటే 5 ఇయర్స్, 8 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అంటే మీకు 28 ఇయర్స్ వరకు అయితే ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి 26 వరకు అయితే ఉంటుంది. సో ఇలా క్యాస్ట్ వైజ్గా వీళ్ళు మీకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో అది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే 100 రూపీస్ అయితే ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ అనేది పే చేయాలి. వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ లింక్ దగ్గరికి వెళ్ళి మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. ఫిల్ చేసి 100 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది కాబట్టి మెయిల్ క్యాండిడేట్స్ అనేది అప్లై అనేది చేసుకోండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీరు చిన్న సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి.